ప్రకాశం జిల్లా దొనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యా కమిటీ చైర్మన్ ఎలక్షన్లు సజావుగా సాగాయి. ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా ప్రశాంతంగా ముగిశాయి. తల్లిదండ్రులు తమ వంతు ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యా కమిటీ చైర్మన్గా ఎం ఇందిరారాణి, వైస్ చైర్మన్గా సుధీర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు మా మీద దయ ఉంచి ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దనకొండలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మా పాఠశాలలో విద్యా పాఠశాల ప్రభుత్వ ఆదేశాల మేరకు మా పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రతి క్లాసు నుంచి ముగ్గురిని సభ్యులను ఎన్నుకోవటం, ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐదు తరగతుల నుండి 15 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. సభ్యులలో ఒకరు ఎస్సీ ఎస్టీ, రెండు ఒకరు బీసీ, మరియు మూడు ఒకరు ఓసీ చెందినటువంటి వాళ్ళని నామ్స్ ప్రకారం ఎన్నుకోవడం జరిగింది. ఇద్దరు మహిళలు ఉండేటట్లు కూడా చూసే జాగ్రత్తలు తీసుకున్నాం. 15 మందిలో ఎన్నికైనటువంటి సభ్యుల నుంచి ఒకరు చైర్మన్గా, ఒకరు వైస్ చైర్మన్గా చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్గా ఇందిరారాణి ఎన్నుకోవడం జరిగింది. వైస్ చైర్మన్గా సుధీర్ గారు ఎన్నుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున చైర్మన్ వైస్ చైర్మన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పాఠశాల అభివృద్ధికి సహకరించాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ తెలియజేసి. అందరికీ నమస్కారములు. నా పేరు ఇందిరారాణి, మత్తేవం ఇందిరారాణి. నన్ను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ నమస్కారములు. పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళ కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. నమస్కారం.